తెలుగు రాష్ట్రాలు ఊగిపోతున్న ఒక అంశం ఉంది. ఏంటది? బిగ్ బాస్. అయ్యా నాకు ఆ బాసులు తెలియదు, బిగ్ బాసులు తెలియదు. ఎందుకని నేను అంటారంటే, ఈ బిగ్ బాస్ మొదలయ్యే నాటికి నేను హరిద్వార్లో ఉన్నా. ఓకే. అక్కడ మాకు కనబడదు. ఓకే. అంతకుమించి యూట్యూబ్లో అని అంటే చూడాలనే కోరిక నాకు లేదు. ఏముందండి బిగ్ బాస్లో నా వదిలిగడతాను? ఒకే రూమ్లో లేదా ఒక హాల్లో రెండు వింగ్స్లో కొంతమంది ఆడవాళ్ళు కొంతమంది మగవాళ్ళు, విచ్చలవిడి శృంగారము, విచ్చలవిడి ప్రవర్తన, దీని ద్వారా ప్రజల్ని ఆకట్టుకోవడానికి అత్యధికమైనటువంటి టీఆర్పీ రేటింగ్ సాధించే క్రమంలో వచ్చిందే బిగ్ బాస్ తప్పితే, బిగ్ బాస్ ద్వారా ప్రజలకు ఏం చెప్తారు వాళ్ళు చెప్పండి. నాకు తెలిసినటువంటి దీని ప్రకారం అయితే వాళ్ళు చెప్పేదేం లే. సమూహంలో వ్యక్తుల ఎమోషన్స్ ఎలా ఉంటాయి? కరెక్టేనండి. ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తాను. ఒక ఇంట్లో ఉండేటువంటి ఎమోషన్స్ ఏంటో ఆ ఇంట్లో ఉండే మనిషిగా మీకు తెలీదా? కానీ ఆ టీవీలోనే చూడాలనేటువంటి తపన ఎందుకు? పక్కింటి వాడి కిటికీలోకి తొంగి చూడటం అనేది మనిషి తాలూకు బలహీనత. ఓకే. ఆ బలహీనతని ఎన్కాష్ చేసుకునేటువంటి కార్యక్రమమే బిగ్ బాస్. ఓకే. సో దీన్ని నాగార్జున హోస్ట్ చేస్తున్నాడు మీకు తెలుసు అనుకుంటా. అయ్యా నాగార్జున చేయనండి, లేకపోతే అమితాబ్ బచ్చనే చేయనండి, లేకపోతే ఇంకో సల్మాన్ ఖాన్ చేయనండి, లేకపోతే కమలాసన్ చేయనండి. ఎవడు చేసినా నా దృష్టిలో చేసేది వ్యాపారం. ఆ వ్యాపారం గురించి ఆలోచించి మన టైం ఎందుకు పాడు చేసుకోవాలి? నేను ఉదాహరణకి, నేను ఒక సన్యాసిని అయితే ఐ మస్ట్ రీడ్ ద బుక్స్. ఓకే. అండ్ ఐ హ్యావ్ టు డిస్క్లోజ్ ది సిస్టమ్ ఆఫ్ లైఫ్ టు ది పీపుల్. ఇది నేను ఆలోచించాలి. కానీ బిగ్ బాస్ నాకుండే పని ఏంటి? అలాగే చూడాలనుకుంటే దానికంటే పూర్ణ చూడడం బెటర్ కదా. ఓ, అంత మాట అంటారా? చాలా ఖచ్చితం. మీరు సామాజిక అంశాల గురించి ప్రతిస్పందిస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను. అదేనండి నేను కూడా చెప్పింది, సామాజిక అంశాల గురించి మాట్లాడుతున్నా కరెక్టే, కానీ దేనికైనా కొన్ని పరిమితులు ఉన్నాయి కదా. రైట్. ఆ పరిమితులకు దాటితే నా నోట్లో చిట్టాన్ని మాట్లాడేస్తా. ఓకే 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 కూల్. బిగ్ బాస్ అన్నది ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడేటువంటి అంశం కాదు. ఓకే. అంతకుమించి దానిలో యాక్ట్ చేస్తే ఎవరికైనా కానీ పెద్ద అవకాశాలు ముంచుకొస్తాయని వాళ్ళు చేస్తున్నటువంటి ఒకనొక ప్రచారం అని జనాల్లో ఒక మాట కూడా వినబడుతుంది. మీకు చాలా అప్డేట్ ఉన్నారు. ఎవరికి ఎంతవరకు అవకాశాలు వచ్చినాయి? మీకు చాలా అప్డేట్ ఉన్నారు అయితే ఈ విషయంలో. అది పెద్ద విశేషం కాదండి. ఓకే. సింపుల్ చెప్పాలంటే మనిషి దేని మీదైనా కానీ ఒక్క దృష్టి కరెక్ట్గా సారించినట్టయితే జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ సెకండ్స్ వీ కెన్ రీడ్ ది సిస్టమ్. రైట్. అంత వేగంగా ఉంటాం కాబట్టి మేము ఆ గొర్రెలు అయినాము. రైట్. ఈ బిగ్ బాస్ సంబంధించి ఇంకొక చిరువారి ప్రశ్న. ఇంకేంటండి అంటే అందరికీ ఉన్న ఆసక్తి ఉంది ఏంటంటే, ఎవరు గెలుస్తారు ఇందులో బిగ్ బాస్ 3 విన్నర్ ఎవరు? అసలు బిగ్ బాసే నాకు ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ కాదు, దాని గురించి నేను ఎందుకు ఆలోచించాలి? మీరు చూసే ప్రయత్నం కూడా చేయలేదు. చూసే ప్రయత్నం కూడా చేయలేదు, అంత ఇంట్రెస్ట్ లేదు. నచ్చితే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇంట్రెస్టింగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన కనిపిస్తున్న గంట సింబల్ నొక్కారనుకోండి, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ మీకు చేరిపోతాయి.